ఈ నోటిఫికేషన్ మనకు ఎల్ఐసి నుంచి రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు పే చేయన అవసరం లేదు. అలానే ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ జాబ్స్ అనేవి సెలక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి సాలరీ విధంగా ఉంటుంది అంటే 7000 నుంచి 25000 వరకు సాలరీ ఉంటుంది. టోటల్ గా 100 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31/12/2021లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ నేమ్ వచ్చేసి ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎటువంటి జాబ్స్ ఉన్నాయి అంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ విభాగంలో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఎల్ఐసి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంది. సెక్టర్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ డిఫెన్స్ కింద ఉంటుంది అని క్లియర్ గా ఇచ్చారు. మనకు ఫంక్షన్ రోల్ వచ్చేసి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ బీటెక్ ఏది కంప్లీట్ చేసినా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. కీ స్కిల్స్ వచ్చేసి మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో మీకు స్కిల్స్ ఉండవలసి ఉంటుంది. శాలరీ వచ్చేసి మంత్లీ వైజ్గా ఇస్తారు. శాలరీ వచ్చేసి 7000 నుంచి 25000 ఉంటుంది. అలానే ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తామని క్లియర్గా ఇచ్చారు. టోటల్గా మనకు 100 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బటన్ లో వచ్చేసి అప్లై కనిపిస్తుంది కదా, అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయగానే మనకు ఎన్సీఎస్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎన్సీఎస్ వెబ్సైట్ లో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అప్లై చేసుకోవచ్చు. ఎన్సీఎస్ వెబ్సైట్ లో మీరు ఎంతవరకు రిజిస్టర్ కాకుంటే న్యూ యూజర్ సైన్అప్ మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు జాబ్ సీకరా, జాబ్ ప్రొవైడర్, ఇక్కడ వచ్చేసి మనం జాబ్ సీకర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి బటన్ లో సబ్మిట్ ఉంటుంది. ఆ సబ్మిట్ క్లిక్ చేయగానే మీరు రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అప్లై చేసుకోవడం ద్వారా కంపెనీ వాళ్ళు కాల్ చేసి జాబ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ సంబంధించి శాలరీ విధంగా ఉంటుంది అంటే 7000 నుంచి 25000 వరకు శాలరీ ఉంటుంది. టోటల్గా 100 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31/12/2021లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ నేమ్ వచ్చేసి ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎటువంటి జాబ్స్ ఉన్నాయి అంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ విభాగంలో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఎల్ఐసి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంది. సెక్టర్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ డిఫెన్స్ కింద ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. మనకు ఫంక్షన్ రోల్ వచ్చేసి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ బీటెక్ ఏది కంప్లీట్ చేసినా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. కీ స్కిల్స్ వచ్చేసి మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో మీకు స్కిల్స్ ఉండవలసి ఉంటుంది. శాలరీ వచ్చేసి మంత్లీ వైజ్గా ఇస్తారు. శాలరీ వచ్చేసి 7000 నుంచి 25000 ఉంటుంది. అలానే ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తామని క్లియర్గా ఇచ్చారు. టోటల్గా మనకు 100 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బటన్ లో వచ్చేసి అప్లై కనిపిస్తుంది కదా, అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయగానే మనకు ఎన్సీఎస్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎన్సీఎస్ వెబ్సైట్ లో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అప్లై చేసుకోవచ్చు. ఎన్సీఎస్ వెబ్సైట్ లో మీరు ఎంతవరకు రిజిస్టర్ కాకుంటే న్యూ యూజర్ సైన్అప్ మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు జాబ్ సీకరా, జాబ్ ప్రొవైడర్, ఇక్కడ వచ్చేసి మనం జాబ్ సీకర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి బటన్ లో సబ్మిట్ ఉంటుంది. ఆ సబ్మిట్ క్లిక్ చేయగానే మీరు రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అప్లై చేసుకోవడం ద్వారా కంపెనీ వాళ్ళు కాల్ చేసి జాబ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.